హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది విన్నాక మీరు కూడా మనసు భారంగా అనిపిస్తుంది. చూడండి, డేవిడ్ అనే అతనికి స్పెయిన్లో కొన్ని వందల రెస్టారెంట్లు ఉన్నాయి. అతను చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. కానీ ఒకరోజు అతనికి బాగాలేదు అని హాస్పిటల్కి వెళ్తే అతనికి క్యాన్సర్ అని చెప్పాడు. అయితే అతనికి ఉన్న కోట్ల ఆస్తి ఎవరికి ఇవ్వాలి అని అతనికి అర్థం కాలేదు. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చి అతను మారు వేషంలో, అంటే బిచ్చగాడి వేషంలో రెస్టారెంట్కి వెళ్ళాడు. డేవిడ్కి ఒక గొప్ప మనసు ఉంది. ఎవ్వరు బాధలో ఉన్నా సాయం చేసేవాడు. బిచ్చగాళ్ళు ఎవరు కనిపించినా సరే వారికి సాయం చేసేవాడు. అయితే అతను కూడా ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి నేను ఆస్తిని ఇస్తాను అని అనుకున్నాడు. అయితే అతను రెడీ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆ రెస్టారెంట్ చాలా ఫేమస్. ఆ హోటల్కి ఎవ్వరు వచ్చినా సరే తినడానికి చాలా ఇష్టపడతారు. ఏ దేశం వారు వచ్చినా సరే వారికి ఆ ఫుడ్ నచ్చుతుంది. అయితే మొదట అతను ఆ హోటల్కి వెళ్ళాడు. లోపలికి వెళ్లకుండానే అక్కడ ఉన్న ఒక సర్వర్ బాయ్ అతన్ని బయటకు తోసేశాడు. దానికి డేవిడ్కి చాలా బాధ అనిపించింది. బయటికి వచ్చి కూర్చొని చాలా బాధపడ్డాడు. వెంటనే అతను ఇంకో హోటల్కి వెళ్ళాడు. అక్కడ మేనేజర్ చూసి అతన్ని చాలా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. డేవిడ్కి చాలా బాధ అనిపించి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అతను ఇంకో హోటల్కి వెళ్ళాడు. అక్కడున్న వ్యక్తులు చూసి చియా అని చీదరించుకున్నారు. అతను చాలా బాధపడి బయటకు వచ్చేశాడు. నేను ఎంతమందికి సాయం చేశాను, వారు కూడా ఇలానే బాధపడి ఉంటారు కదా అని అనుకున్నాడు. అయితే అతను మరో హోటల్కి వెళ్ళాడు. అక్కడి మంజీరా అని లోపలికి కూడా రానివ్వలేదు. నీకు అసలు అర్హత కూడా లేదు లోపలికి రావడానికి అని అతన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. అతను బయటకి వచ్చి చాలా ఏడ్చాడు. ఇంకా డేవిడ్ అక్కడి నుంచి తన రైట్ హ్యాండ్ అయిన జార్జ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ హోటల్లో కూడా నువ్వు లోపలికి ఎలా వచ్చావని కొట్టి బయటకు తోసేశాడు. వెంటనే డేవిడ్, నేను తిని చాలా రోజులైంది, దయచేసి ఏదో ఒకటి పెట్టండి అని అడిగితే, ఇలా అడిగిన ప్రతి ఒక్కరికి పెడుతూ పోతే నేను నా బాస్ లాగా ఎదవని అవుతాను, వాడు చస్తే ఈ కోట్ల ఆస్తి వస్తుందని నేను చూస్తున్నాను అని చెప్పాడు. దానికి డేవిడ్ మనసు ముక్కలైంది. చివరిగా అతను ఆఖరి హోటల్కు వెళ్ళగా అక్కడున్న సర్వర్ బాయ్ మేనేజర్ని పిలిచాడు. అతను వచ్చి, మీరు కొద్దిసేపు బయట వెయిట్ చేయండి, సీట్ ఖాళీ అయ్యాక మిమ్మల్ని లోపలికి పిలుస్తాను అని చెప్పాడు. కొద్దిసేపటికి అతను లోపలికి పిలిచి అతన్ని అన్ని రకాల ఫుడ్లో ఉన్న టేబుల్ మీద కూర్చోపెట్టాడు. అతనికి ఏది కావాలంటే అది తినమని చెప్పాడు. ఇదంతా నాకే ఎందుకు చెప్పెడుతున్నావు అని అడిగితే అప్పుడు మేనేజర్ ఆయన మొదటి ఇలా చెప్పుకొచ్చాడు, నేను నా భార్య ఒకరోజు కారులో వెళ్తుండగా నా భార్య కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. నేను ఇంకా తాగుడికి బానిసనైపోయాను. ఒకరోజు తినడానికి ఈ హోటల్కు వస్తే హోటల్ యజమాని నన్ను పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చి నాకు అన్నీ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నాకు అన్నీ ఇచ్చిన ఆ దేవుడికి ఎలా అయినా రుణం తీర్చుకోవాలి అని చెప్పాడు. డేవిడ్ అప్పుడు అతనికి తన పూర్తి ఆస్తిని రాసిచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది గొప్ప మనసు అంటే లేని వారికి సాయం చేస్తే అది తిరిగి మీ దగ్గరికి చేరుతుంది అని మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.